కల్కి అవతారము. రావణాసురుణ్ణి వధించి ఈ భూమిని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు రామావతారము దాల్చాడు. అది ఆయన 7వ అవతారము. ఈ అవతారం గురించి రామాయణ మహాకావ్యం వివరిస్తుంది. ఆ తరువాత యుగమైన ద్వాపర యుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణ భగవానునిగా అవతరించి భగవద్గీత అనే గొప్ప ఉపదేశాన్ని అర్జునుడితో పాటు సమస్త మానవాళికి అందించాడు. భగవద్గీతలోని శ్లోకాలు జీవిత సత్యాన్ని, ధర్మాన్ని తెలిపి మార్గదర్శనం చేస్తాయి. శ్రీకృష్ణుని అస్తమయం తరువాత కలియుగం ప్రారంభమైంది. ధర్మం భ్రష్టు పట్టిపోయింది. వేదాల మనుగడ ప్రశ్నార్థకమైపోయింది. భక్తిలేని పూజలు జరిగాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువు సిద్ధార్థుడిగా జన్మించాడు. ఈయననే బుద్ధుడు అని అంటారు. బుద్ధుడి యొక్క ప్రబోధలతో ఎంతోమంది సన్మార్గులవుతారు. కానీ కలి ప్రభావం పెరుగుతూ పోయి అధర్మం రాజ్యమేలుతుంది. అరాచకత్వం ప్రబలిపోయి తారాస్థాయికి చేరుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో అవతరిస్తాడు. దుష్ట శక్తులను, అధములను అంతమొందిస్తాడు. ఆయన ఈ ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వాలను నెలకొల్పి లోకరక్షణ చేస్తాడు. ఆయన తిరిగి ధర్మ సంస్థాపన చేస్తాడు. అప్పుడు ఈ ప్రపంచం తిరిగి శాంతిని, సుస్థిరతను పొందుతుంది. మరలా యుగచక్రం ప్రారంభమవుతుంది. సత్యయుగం ప్రారంభమవుతుంది. ఆ యుగంలో అందరూ గొప్ప నైతిక, మానసిక, శారీరక శక్తులతో ఉంటారు. సత్పురుషులు మాత్రమే వసిస్తారు. చెడుని నశింపజేయడానికి శ్రీ మహావిష్ణువు ధరించిన ఈ అవతారాలే దశ అవతారాలు.